తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీలో పరిణామాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. బండి సంజయ్ని తప్పించడం, ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. ఇక అదే సమయంలో కొందరు నేతలు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయటం, తప్పు దిద్దుకునేందుకు హైకమాండ్ తంటాలు పడుతూ ఉండడం చూస్తున్నాం. ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డిపై అధ్యక్షుడు కిషన్ రెడ్డి వేటు వేశారు, పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్లో చేరేందుకు జిట్టా సిద్ధమవుతున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ మధ్య బీజేపీలో చేరారు. అంతకుముందు ఆయన యువ తెలంగాణ పేరుతో పార్టీ నడిపారు. టీఆర్ఎస్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జిట్టా బాలకృష్ణారెడ్డి కేసీఆర్కు సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆ తర్వాత విభేదాలు రావడంతో రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి యువ తెలంగాణ పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. గత ఏడాది యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆయనతో పాటు రాణి రుద్రమ కూడా బీజేపీలో చేరారు. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని వాళ్ళిద్దరూ భావించి పార్టీని కూడా విలీనం చేసేశారు. కొంతకాలం పార్టీలో యాక్టివ్ గా కూడా కనిపించారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణలో బీజేపీ ప్రభావం తగ్గిపోతుందనేది జిట్టా బాలకృష్ణారెడ్డి రాణి రుద్రమ ఆలోచన. అందుకే ఆ పార్టీలో ఉంటే మనుగడ ఉండదని భావించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లారు. అంతేకాక బీజేపీకి వ్యతిరేకంగా జిట్టా బాలకృష్ణారెడ్డి కామెంట్స్ చేశారు. ఇవి పార్టీలో పెద్ద కలకలమే సృష్టించాయి. దీంతో జిట్టాపై కిషన్ రెడ్డి ఆరా తీయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో జిట్టా భేటీ అయినట్టు తేలింది. అంతేకాదు బీజేపీ నుంచి ఐదారుగురు పెద్ద నేతలను పార్టీలోకి తీసుకొస్తారని కాంగ్రెస్ పెద్దలకు మాటిచ్చినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి ముందు జాగ్రత్తగా జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారని తెలుస్తోంది.